రామ జన్మభూమి అయోధ్యా నగరి 5 శతాబ్దాల తర్వాత కొత్త హంగులతో అలరారుతోంది. ఆలయ నిర్మాణం వడివడిగా పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతోంది. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా మారుతోంది. చారిత్రక వైభవం సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మరో వారం రోజుల్లో అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. జగమంతా రామమయం, ఎక్కడ చూసినా రామ మందిరంపై చర్చ సాగుతోంది. కన్నుల పండుగగా జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టం వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయోధ్య నగరంలో రామాలయం ఒక్కటే కాదు, ప్రతి అడుగు ప్రతి ఇంట పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా జరుగుతున్న పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. ఆలయ పనులు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. అయోధ్యలో రామ మందిరంతో పాటు ఇతర ఆలయాలు భవనాలకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. అందులో సీతారాముల వ్యక్తిగత భవనం కూడా ఉంది. అయోధ్యకు ఈశాన్యంలో ఉన్న ఈ భవంతిని సీతాదేవి అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్నత్త కైకేయి బహుమతిగా ఇచ్చారు. ఈ భవనం సీతారాముల వ్యక్తిగత మహల్గా ఉండేది. ఈ భవనం గోడల నుంచి మువ్వల శబ్దం వినిపిస్తుందని స్థానికులు నమ్మకంగా చెబుతారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్ నుంచి ఇండిగో సంస్థ తన తొలి విమానాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇండిగో సిబ్బంది సీతారామ లక్ష్మణ వేషధారణలో వచ్చారు. బోర్డింగ్ అనౌన్స్మెంట్తో పాటు విమాన ప్రయాణికులను ఆహ్వానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.